హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణీ క్రాఫ్ట్స్ డిజైనర్. ఈరోజు వచ్చేసి వీడియోలో మీ అందరికీ స్టవ్ వెలిగించకుండా పాకం పట్టకుండా బందర్ లడ్డూని తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా టిల్ ఎండింగ్ వరకు చూసేయండి. అలాగే మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది. ఈ బందర్ లడ్డూ కాకపోతే మనం ముందుగా పుట్నాల పప్పు ఒక కప్ తీసుకోవాలి. తీసుకుని ఇలా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. ఒక లైక్ ఇచ్చి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా తయారైంది. ఇందులో వచ్చేసి మనం ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్ అన్నది వేసుకోవాలి. షుగర్ గ్రైండ్ చేసేటప్పుడే నేను ఒక ఇలాచీ అన్నది వేసుకుని షుగర్ పౌడర్ అన్నది ఫైన్గా పట్టుకున్నాను. ఇందులో వచ్చేసి మనం 3 to 4 spoons అన్నది ఘీ అన్నది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కూడా నెయ్యి అవసరం లేదండి. ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. నీట్గా కలిపేసుకోవాలి. ఏమీ పాకం లేదు, ఏమీ స్టవ్ వెలిగించక్కర్లేదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. కాచిన పాలు ఒక కప్ అవుతే సరిపోతుంది. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఈ లడ్డూలు మనకి వారం రోజుల పాటు నిలువ ఉంటాయండి, ఏమీ పాడవు, బయటే ఉంచుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ, పాలు అన్నది బాగా ఎక్కువైపోతే లూజ్ అయిపోతుంది, చూసుకుని యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు బాగా మదాయించి కలుపుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మన డో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం ఉండలుగా తీసుకుని చేతికి నెయ్యి అప్లై చేసుకున్నానండి. ఇలా రౌండ్ రౌండ్గా లడ్డూలాగా చుట్టేసుకున్నామే. ఈ రెసిపీ వచ్చేసి మనం జస్ట్ వితిన్ 10 to 15 minutes రెడీ చేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. అలాగే అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం 10 to 5 minutes రెడీ చేసేసుకోవచ్చండి. కాచిన పాలన్నీ మనకి ఎప్పుడు రెడీగానే ఉంటాయి. షుగర్ పౌడర్ కూడా ఉంటుంది. ఇలా లడ్డూలన్నీ కూడా రెడీ చేసేసుకుని ఇప్పుడు పైన గార్నిష్ కోసం నేను జీడిపప్పు పలుకులన్నీ ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్ని లడ్డూలకి కూడా జీడిపప్పు అన్నది స్టిక్ చేసేసుకోవాలి. లడ్డూలతో పాటు కూడా మీరు కోవా షేప్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా లడ్డూలకి అన్నిటికి కూడా నేను జీడిపప్పు అన్నది ప్లేస్ చేసుకుని ఈ విధంగా డిష్ అవుట్ చేసుకున్నాను. వితిన్ 10 to 15 minutes స్టవ్ వెలిగించకుండా పాకం పట్టకుండా బందర్ లడ్డూ అన్నది రెడీ అయిపోయింది. పిల్లలకి చాలా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక లైక్ ఇచ్చి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.